हेलो हाय वेलकम टू आवर चैनल पालकोलु रुचुलु नेनु मी चंद्रकल ईरोज मन चैनल रेसीपी वच्चेसी ओक ईवनिंग स्नैक आइटम अदेंटी अंटे पोटाटो रोल्स अन्नमाट ई पोटाटो रोल्स नी चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु చాలా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ స్పైసీగా కూడా ఉంటాయి ఎప్పుడైనా మనకి ఈవినింగ్ టైమ్స్లో తినాలి అని అనిపిస్తే కనుక ఈ పొటాటో రోల్స్ని చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పొటాటో రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దామా ముందుగా 2 పొటాటోస్ని తీసుకోవాలి ఈ 2 పొటాటోస్ని క్లీన్ చేసుకొని ఒక పొటాటోని 4 పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని బౌల్ నిండా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇవి బాయిల్ అయ్యే లోపు ఇంకొక స్టీల్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్స్ ఆట వేసుకోవాలి టూ కప్స్ వేసుకుంటే సరిపోతుంది ఈ 2 కప్స్ ఆట తీసుకున్నాక దీంట్లోకి కొంచెం salt యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి డో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా డో ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ డోలోకి నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పొటాటోస్ బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి పీల్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లోకి 1 స్పూన్ salt వేసుకోవాలి వన్ స్పూన్ కారం వేసుకోవాలి తరిగిన కరివేపాకు ఒక 2 రెబ్బలు వేసుకోవాలి తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఒక పచ్చిమిర్చి చిన్న చిన్నగా తరిగినవి వేసుకోవాలి ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి చిన్న నిమ్మ చెక్క వేసుకోవాలి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అన్ని వేసేసుకున్నాక వీటిని కలిపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు చిన్న చిన్నగా ఉండలు చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్ని ఇలా చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చపాతీని రెడీ చేసుకోవాలి కొంచెం డస్ట్ చేసుకొని డో ఉంది కదా ఆ డో లోంచి కొంచెం తీసుకొని రౌండ్ గా బాల్ లాగా చేసుకొని దీని పైన వేసుకొని ఒత్తుకోవాలి ఇలా కొంచెం కొంచెం డస్ట్ వేసుకుంటూ ఒత్తుకున్నాక చపాతి కర్రతో చపాతీని రెడీ చేసుకోవాలి ఇలా చపాతీ రెడీ అయిపోయిన తర్వాత చపాతీని 3 పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా 3 పీసెస్ కట్ చేసిన తర్వాత ఇలా పైకి తీసుకొని ఒకసారి చూసుకోవాలి కింద స్టిక్ అయ్యి ఉందేమో అని ఇప్పుడు వీటిని మళ్ళీ మిడిల్ కి కట్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లోకి స్టఫ్ పెడతాం కదా స్టఫ్ కూడా కొంచెం కుక్ అవడానికి ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్నాక
స్టఫ్ బౌల్ ఉంది కదా ఆ బౌల్ని తీసుకొచ్చి ఇందులోకి పెట్టుకోవాలి. ఇలా ఒక వన్ రోల్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ కట్ చేసేసి ఆ టూ ఎడ్జెస్ని అటాచ్ చేసేయాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని మూకుడులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ రోల్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా వేగిపోయాయి. వీటిని ఇప్పుడు తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా పొటాటో రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా ఈజీగా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్పైసీగా కూడా ఉంటుంది, మీకు నచ్చుతుంది. ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో మనకి చాలా ఆకలి వేస్తూ ఉంటుంది, ఆ టైంలో మనకి పొటాటో రోల్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నదో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.